Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేశావు. నీ ప్రేమ నాపై ఉమ్మరించుచున్నా చుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేశావు. మూడు వారీనా నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపచేశావయ్యా. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను వివరించలేను వర్ణించలేను లెక్కించలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి,
ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింప చేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింప చేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. ఏ విలువ లేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావయ్యా. నా ఎడల నీకున్న తలంపులు విస్తారం, నీ కొరకే నేను జీవింతును ఇలలో. దేవుని మహిమ పడుదాం. ఏ విలువ లేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు. ఏ విలువ లేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చుకున్నావు. నా ఎడల నీకున్న తలంపులు విస్తారం, నా ఎడల నీకున్న తలంపులు విస్తారం. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింప చేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింప చేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ చుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. 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 దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలని. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి శుభవార్త 7:21 చదువుకుందామా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రైజ్ ద లార్డ్. అసలు మనం బాప్తిస్మం పొందటంలో ఉన్న సీక్రెట్ ఏంటండి? ఎందుకు బాప్తిస్మం పొందాం? చాలామంది అనుకుంటారు బాప్తిస్మం పొందితేనే పనంత అయిపోయిందని. అమ్మయ్య బాప్తిస్మం పొందేశాను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు. పిచ్చి మాటలయ్యి.
బాప్తిస్మం పొందటం అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడు పుట్టేశాడు, ఇక అయిపోయిందా? పుడితే అయిపోలేదు, పుట్టిన తర్వాత వాడు పెరగాలి, పెద్దోడు అవ్వాలి, చదువుకోవాలి బాగా, ఆ తర్వాత మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత వాడు కూడా పిల్లల్ని కనాలి, కొంచెం సంపాదించాలి, ఆ తర్వాత వాడు ఆ పిల్లల్ని పెద్ద చేయాలి, ఆ పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలి. చూడండి ఎంత ఉందో. ఇక ముసలితనం వచ్చేయాలి, అమ్మాయి అయిపోయిందండి ఇంకా అంతా అయిపోయింది అప్పుడు అనాలి. అంతేకాని పుట్టడంతోనే అన్నీ అయిపోతాయండి, చెప్పండి, పుట్టడంతో అన్నీ అయిపోవు కదా. బాప్తిస్మం పొందినప్పుడు కూడా పుట్టినట్టు అప్పుడే, అక్కడతో అన్నీ అయిపోలేదు, అక్కడ బిగిన్ అయింది మన యాత్రా జీవితం. అక్కడ నుండి మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మన భక్తి చాలా ఉంది, అవన్నీ మనం మందిరానికి రావాలి, కూర్చొని వినాలి, తెలుసుకోవాలి, వాటన్నిటిని చేయాలి, ఆ ప్రకారం జీవిస్తూ మనం పరలోకం వెళ్ళటానికి సిద్ధపడాలి, మన తర్వాత తరాలను సిద్ధం చేయాలి. ఇది చేస్తూ మనం ఉంటే ఖచ్చితంగా మనకు మరణం వచ్చినా లేకపోతే ఏం జరిగినా ప్రభు రాకడొచ్చినా మనం ఖచ్చితంగా పరలోకం వెళతాం. అలా కాకుండా బాప్తిసం పొందేశాను ఇక పరలోకం వెళ్ళిపోతానని కలలకు అంటున్నారేమో, పిచ్చి కలలు అవి కనబాకండి. బాప్తిస్మం పొందితే అయిపోలేదు, బిగిన్ అయింది, చాలా చేయాల్సింది ఉంది, అన్ని చేయటానికి తీర్మానం చేసుకోండి, దానికోసం సిద్ధపడండి. ఇద్దరు గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావన జరిగింది, లూకా శుభవార్త 16వ అధ్యాయంలో ఆ ప్రస్తావన మనం చూస్తాం. ఒకడేమో బాగా పేదోడు, కురుపులతో ఉన్నాడు, వాడు బలహీనుడు, వాడు చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయినాడు, ఏమయ్యాడు ఎవరికి తెలియదు, కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి బహుగా సుఖపడి చచ్చిపోయాడు మరొకడు, ఆడి పేరు ధనవంతుడు. ఆ ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ఈ ధనవంతుడు సరాసరి నరకాగ్నికి వెళ్ళిపోయాడు. నరకాగ్ని పడి కాలుతూ బొబ్బలు పెడుతూ కేకలేస్తూ అయ్యో బాబో అమ్మో బాబో అని కేకలేస్తూ అలా పైకి చూశాడు. చూసేటప్పటికీ అబ్బా అద్భుతమైన దృశ్యం, అద్భుతమైన పరలోక రాజ్యం తన కన్నంలో కనబడింది. బంగారు పట్టణం దగ్గ మెరిసిపోతున్న ఆ బంగారు వజ్రాల పట్టణం, ఆ పట్టణాల చూడగానే కన్ను చెదిరిపోయింది ఆడికి. ఎంత బాగుందిరా ఈ పరలోకం, ఎప్పుడు చూడలేదురా, ఎంత బాగుంది ఈ పరలోకం అని పరలోకం చూస్తూ ఉన్నాడు. ఆ పరలోకం అంతా కాంతులతో నిండి ఉంది, ఎంత వైభవం ఉందో పరలోకం. ఆ పరలోకం చూస్తూ ఉండగానే వాడి పరలోకంలో మరొక అద్భుతమైన దృశ్యం కనబడింది. ఆ దృశ్యం ఏంటంటే ఇంటి బయట అడుక్కు తినేవాడే గజ్జి కురుపులుండి ఎప్పుడు గోక్కుంటూ ఎవడన్నా ధర్మం చేసి అలా ఇసిరేస్తా ఇసిరేసిన దాన్ని తింటూ కడుపు నింపుకుంటూ ఇంటి బయట అడుక్కునేవాడు ఆ పరలోకంలో బహుగా సుఖపడుతున్నాడు అండి. అరే అడిపోయి ఆడు లాజర్ కదా అనుకున్నాడు. నో డౌట్ ఆడు లాజర్ గాడే, నా ఇంటి బయట అడుక్కున్నాడు, చాలాసార్లు నేను ఇసిరేసాను ఆడికి అన్నం, నేను చాలాసార్లు డబ్బులు ఇసిరేసాను, ఆడే వీడు అనుకున్నాడు. వాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ పరలోకంలో పెద్దన్న ఉన్నాడు, ఆ పెద్దన్న పేరు అబ్రహాము. అబ్రహాము రొమ్ము నానుకొని అబ్బా ఎంత సుఖపడుతున్నాడు, ఎంత ఆనందపడుతున్నాడు, ఇదేంటి ఇలా జరిగిందని ఇప్పుడు ఇక్కడ నుండి అబ్రహామును పిలిచి అడుగుతున్నాడు. అబ్రహామా అసలు నేను వివిఐపీ కదా, వాడేమో అడుక్కు తినే ఎదవ కదా, గజ్జి కురుపులు కలిగినాడు కదా, అలాంటి తోడు పరలోకం రావటం ఏంటి, నేను ఇంత సుఖభోగాలు అనుభవిస్తూ ఈ రేంజ్లో ఉన్న నేను నరకానికి వెళ్ళటం ఏంటి, ఏంటయ్యా ఎలా చేశారు అంటే, అప్పుడు ఆయన అన్నమాట, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖాలు అనుభవిస్తూ సంతోషాలు అనుభవిస్తూ నీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ చచ్చావు నరకానికి వెళ్ళిపోయావు, కానీ లాజరు అలా జీవించలా, ఈ భూమి మీద బ్రతికిన 3 నాళ్ళ ముచ్చట నాకిష్టమైనట్టుగా జీవించాడు, నాకిష్టమైనట్టుగా. అదే ఆయనకి కష్టం కావచ్చు, అది ఆయనకి ఇబ్బంది కావచ్చు, కానీ బ్రతికిన 3 నాళ్ళు నాకిష్టమైనట్టుగా జీవించాడు, త్వరగా చచ్చిపోయాడు, పరలోకం వచ్చేసాడు, ఇప్పుడు ఇక్కడ బహుగా సుఖపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వేమో బహుగా యాతన పడుతున్నావు, ఎందుకంటే నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించావు, అందుకే అక్కడికి వెళ్ళిపోయావు. నాకిష్టమైనట్టుగా ఇతగాడు జీవించాడు, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఈరోజు మీకు ఇష్టమైనట్టుగా జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, దేవుడికి ఇష్టమైనట్టుగా కష్టమైన జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా అంటే మీరే చెప్పండి, టాక్ ఆఫ్ ది టౌన్ చెప్పండి, మీ గురించి నేను అడగలేదు, జనాల అభిప్రాయం చెప్పండి, మనుషులు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు జీవిస్తున్నారా, దేవుడికి ఇష్టమైనట్టు జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరి కాళ్ళు నీతిమంతులు అండి, ఎవరి కాళ్ళు పరిశుద్ధులు, మిగతా వాళ్ళంతా పాపిస్తోళ్ళు, వీళ్ళు మాత్రం మంచివాళ్ళు, మిగతా వాళ్ళంతా పాపులు, వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రం పరలోకం వెళ్ళిపోతారు, ఎవరి కాళ్ళు అదే అనుకుంటారు. ఒక దొంగ చేసే దొంగ పని చేసేవాడు దగ్గరికి వెళ్ళి ఏంట్రా దొంగతనం చేస్తుంది తప్పు కదా అంటే వాడు రీజనింగ్స్ వాడుకున్నాయి, నేనా అసలు పుట్టుకతో నేను దొంగన కాదండి, నా జీవితంలో ఇదిగో ఇలా జరిగింది అందుకు ఈ దొంగతనాన్ని నేను ఎన్నుకున్నాను, బాగా చదువుకున్నానండి, నా సర్టిఫికేట్స్ చూడండి, ఏ జాబు నాకు లేనప్పుడు ఇంక మరేం చేయను, కష్టపడి పని చేయలేను, కనుక ఈ వృత్తిని నేను ఎన్నుకున్నాను, సుఖంగా వచ్చేది.
వ్యభిచారం చేసే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా వ్యభిచారం చేస్తున్నాయి తప్పు కదా అంటే ఆమెనే మాట ఏంటో చెప్పిన, నేను వ్యభిచార వృత్తిలో నేను పుట్టలేదండి, నా జీవితం ఇలా అయిపోయిందండి, నాకు భర్త లేదండి, పిల్లలను పోషించడానికి మరొక మార్గం లేదండి, నాకు ఏ ఉద్యోగం దొరకదండి, నాకు చదువు లేదండి, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తి తప్ప వేరే మార్గం లేదండి, అందుకే వృత్తి తీసుకున్నానండి అంటది ఆమె. ఆమె రిజనంగా అనుకుంటుంది, నేనండి చాలామంది మీద చాలా మంచిదానండి, నేను చాలా మంచిదానండి, దొంగోడికి వాడు మంచికి వాడు మంచోడు, వ్యభిచారి ఆమె మట్టుకు ఆమె మంచిది, లేకపోతే తాగుబోతు ఆడి మట్టుకు ఆడు మంచోడు, హంతకుడు వాడి మంచి కాడు మంచోడు, ఎవరి మట్టుకు వాళ్ళ మంచోళ్ళు మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళు అనుకుంటూ ఉంటారు. నేనంటాను తన ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకరు మరణమునకు తోవతీనన్న సంగతి వానికి తెలియదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ మట్టుకు మీరు మంచివాళ్ళు, చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు అనుకుంటున్నారా, రేపొద్దున మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, మీ గమ్యం ఎక్కడికి, ఎక్కడికి వెళ్ళడానికి మీరు రెడీ అయిపోతున్నారు, ఒక్కసారి ఒక్కింత ఆలోచించండి. పరలోకం వెళ్తానని కలలు కంటం కాదు, పరలోకం వెళ్ళటానికి ఇక్కడ నుండైనా మనం ఏం చేయాలో తెలుసుకొని అలా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఏసయ్య అన్న మాట చూడండి, ప్రభువా ప్రభువా అని ప్రార్థించే ప్రతి ఒక్కడు పరలోకం వెళ్ళడు, కానీ పరలోకం ఉందన్న తండ్రి చిత్త ప్రకారం ఎవడు జీవిస్తాడో వాడు మాత్రమే పరలోకం వెళతాడు. ఇంతకీ ప్రభుకి ఏది ఇష్టం, ప్రభుకి ఏది ఇష్టం లేదు. ఈరోజు ప్రభుకి ఇష్టం లేని కొన్ని సంగతులు, ప్రభుకి ఇష్టమైన సంగతులు ఎప్పుడు చాలాసార్లు మనం తెలుసుకుంటానే ఉన్నాం. ఇప్పుడు ప్రభుకి ఇష్టం లేని కొన్ని సంగతులు ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభువు బాగా అసహించుకొని బాగా బాధపడే సంగతులు ఏమున్నాయి, అయ్యో 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 అని బాధపడే సంగతులు ఏమున్నాయి, ప్రభు ఇష్టపడని కొన్ని సంగతులు ఏమన్నా. మొదటి మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మత్తయి శుభవార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 7 సార్లు అయ్యో 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 అన్న పక్కన ఏముందంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీల, అయ్యో వేషధారులైన, అంటే వేషధారణ అంటే ఆయనకి అస్సలు ఇష్టం లేదండి. నేను అడుగుతున్నాను ఒక మాట, వేషధారణ అంటే దాని అర్థం ఏంటి? వేషం వేసుకోవటం, లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడానికి వేషం వేసుకోవటం, అది వేషధారణ. భక్తిలో లేనిది ఉన్నట్టుగా చూపించుకోవాలని అంత అవసరం ఉందా? జనాల మెప్పు, జనాల పొగడ్త, జనాల మెహర్బానీ మనకు అవసరమా? అవసరం లేదో. జనాల పొగడ్త కోసం నువ్వు భక్తి చేసే దానివైతే, భక్తి చేసే వ్యక్తివైతే పరలోకం వెళ్ళాలని నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాను. పరలోకం వెళ్ళాలంటే ప్రభువుని మెప్పించే భక్తి చేయాలి, కానీ మనుషులు మెప్పించే భక్తి మనం చేయాల్సిన అవసరం లేదు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, నేను ఎప్పటికీ ఎన్ని తెలిసినా ఎప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టు వారిని అయితే నేను ఎప్పటికీ క్రీస్తుకు దాసుడను కాకపోవదును అంటాడండి. నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా, మనుషులను సంతోషపెట్టకూరుచున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టకూరుచున్నానా, ఇన్ని తెలిసి ఎన్నాళ్ళు తెలిసి భక్తి నేర్చుకున్న తర్వాత ఎప్పటికీ కూడా నేను ఇంకా మనుషులను సంతోషపెట్టగోరు వాడనైతే ఎప్పటికీ నేను క్రీస్తుకు దాసుడిని కాలేను, ఎప్పటికీ పరలోకం రాజ్యం నేను చేరలేను. ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమా, తెలిసి తెలియని సమయంలో మీరు అనుకున్నారేమో మనుషులు మెచ్చుకుంటే, మనుషులు మెచ్చుకునేటట్టు భక్తి చేస్తే చాలు అని, కానీ అది చాలదు. దేవుడు మెచ్చుకునేటట్టు భక్తి చేసేవాడే పరలోకం వెళతాడు, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానేరడు అని బైబిల్లో మనం చదువుకుంటాం. సరే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ప్రభువుకి ఇష్టం లేని మొదటి తత్వం ఏంటంటే వేషధారణ. చెప్పండి చెప్పండి, వేషధారణ. ఈ అసలు ఈ వేషధారణ, వేషం ధరించుకోవటం, వేషం ధరించుకోవడం, లేనిది ఉన్నట్టు చూపించుకోవడం, మెహర్బానీ చేయటం, ఇది అవసరం లేదు మనకి, అలాంటిది దేవునికి ఇష్టం లేదు. అసలు ఈ వేషధారణ, వేషం ధరించుకునే బుద్ధి ఎవరిదో చెప్పనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 14వచనంలో ఈ వేషం ధరించుకునేవాడు ఎవరంటే సైతాన్. ఎవరిని మనం సంతోషపెట్టాలి, ఎవరు మెహర్బానీ కావాలి మనకి, వద్దండి, ఎవరు మనల్ని చూచి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అయ్యో అయ్యో అంటున్నాడు ఇలాంటి వేషధారణి. మీకు ఇంకో మాట నేను గుర్తు చేయాలి, వేశ్యకైనా క్షమాపణ ఉండదు, కానీ వేషధారికి మాత్రం క్షమాపణ లేదు. పరలోక రాజ్యంలో వేషధారణ అంటే యాక్షన్ చేసే భక్తులకి క్షమాపణ లేదు. యాక్షన్ వద్దండి, యాక్షన్ వద్దండి. ఒరిజినల్గా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, అంతే. చూపించుకోవద్దు, ఎక్కువ చేసి చూపించుకోవద్దు, మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. భక్తుల్లాగా ఉండాలని ఉందా? భక్తుల్లాగా గెటప్ అవ్వద్దు, కానీ భక్తులలాగా ఉండటానికి ప్రాక్టీస్ చేయండి, అలా ఉండటానికి దానికోసం ప్రయాసపడండి. తప్ప మీరు వేషం వేసుకొని అలా ఉండటానికి చూపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఏమండి, మత్తయిశుభవార్త 6వ అధ్యాయంలో ఉపవాసం ఉండినప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, వేషధారుల వల్లే ఉపవాసం ఉండొద్దు అంటాడు. చూడండి ఒక మాట, 6వ అధ్యాయము 16వ వచనం, మరియు మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులుగా ఉండొద్దు. మనుషులు కనబడాలని, మనుషులు చూసి అబ్బా 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 ఏం భక్తిరా నువ్వు అని అనుకోవాలని, వాళ్ళకి ప్రశ్న రావాలని వాళ్ళు ఏలాడేసిన సోడా బుడ్డులాగా ఉంటారంట. ఏమంటే అందులో అలా లేదనుకోండి, మన వివరణ అది.
ఏలాడేసిన సోడా బుడ్డి ఎట్ట ఉండదంటే అలా ఉండగానే దాన్ని చూసి ఏంటక్కా నువ్వు చాలా మంచిగా చాలా అందంగా చాలా చక్కగా ఉండేదాను కదా, ఏంటి కొంచెం బాగా నీరసంగా ఉన్నావు అంటే ఏం లేదు 2 డేస్ ఫాస్టింగ్లో ఉన్నాను నేను, ఫ్రమ్ 2 డేస్ ఐఎమ్ ఫాస్టింగ్ అది చెప్పడానికి అనమాట. అంటే వీళ్ళు ఉపవాసం ఉంటున్నారని జనానికి తెలియపరచడానికి మొహం అంతా అదో రకంగా వికారం చేసుకుని వీళ్ళు ఉపవాసం చేస్తున్నారు అబ్బాయి భక్తి అనిపించుకోవటానికి. వద్దు వద్దండి, వేషం వద్దండి, జనాల మెప్పు మనకు వద్దండి, అది దేవుడికి ఇష్టం లేని పని అండి. కాబట్టి వేషధారణ అనేది మనకి వద్దు. సరే ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఈ సందర్భంలో వేషధారణ ఎంత ప్రమాదకరమైందో. ఒకసారి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న ఒక యవనస్తుడు, యవనని ఎవరైనా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారు పొద్దున్న లేవగానే పేపర్ ఎదుగుతారు. ఎందుకంటే పేపర్లో వాళ్ళకి కావాల్సిన క్యాప్షన్ ఏంటంటే కావాలను, అది కావాలి కావాలను అని పేపర్లో పడంగానే ముందు పేపర్ చూడంగానే ఈ యవనస్తులు చూసేది ఏంటంటే ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు వెంటనే కావాలను అనేది ఎక్కడుందో ఎత్తుకొని దాని అడ్రస్ చూసుకొని దానికి ఫోన్ నంబర్ చేసి మరి ఇది ఎలాగండి ఎలాగ అప్రోచ్ అవ్వాలని తెలుసుకుంటూ ఉంటారు. ఈ యవనస్తులు కూడా కావాలను అని చూడంగానే వెంటనే దాన్ని చూశాడు. జూ నుండి వచ్చింది ఆ యాడ్. సరే ఆ జూకు ఫోన్ చేశాడు, సార్ ఒకసారి నేను మిమ్మల్ని కలవాలనుకున్నా. సరే 10 గంటలకు రా, 10 గంటలకు వెళ్ళాడు ఈయన. అయ్యా నాకు ఉద్యోగం కొరకు మరి మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు, ఆ యాడ్ను బట్టి నేను వచ్చాను, నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి సార్ అని అడిగాడు. అయ్యా ఏమనుకోవద్దు, నిన్నైతే ఉద్యోగం ఉంది, మరి వాళ్ళ ఉద్యోగాలు ఖాళీ లేవు, ఫిలప్ అయిపోయారు అండి. ఏమనుకోవద్దు, మళ్ళీ ఈసారి పేపర్లో యాడ్ పడినప్పుడు మళ్ళీ రండి, ఏమనుకోవద్దు సారీ అని చెప్పేశారు. ఆయన ఏమన్నాడంటే బ్యాడ్లీ నీడండి, కనీసం ఇల్లు గడవట్లేదు, ఇంటిది కట్టలేదు, కనీసం నా కుటుంబంలో నా పిల్లల్ని కనీసం కడుపు నుండి అన్నం పెట్టడానికి కూడా నాకు అవకాశం లేదు, దయచేసి ఏదో ఒకటి నాకు ఏదో ఒకటి ఇప్పించండి, ఏదో ఒకటి నా పక్షాన సహాయం చేయండి అని ఈయన రిక్వెస్ట్ చేసి అడిగేటప్పటికి, సరే నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు చాలా మంచివాడులాగా ఉన్నావు, ఒక ఉద్యోగం అయితే ఉందా యామర్ నువ్వు చేస్తావా, ఏంటో చెప్పండి సార్, ఏంటి చెప్పండి సార్, మా జూలో చింపాంజీ చచ్చిపోయింది, నువ్వు చింపాంజీ యాషం వేసుకొని చింపాంజీ లాగా నువ్వు ప్రవర్తించాలి, అలా నువ్వు చేయగలిగితే. ఎందుకంటే చింపాంజీని చూడటానికి చాలామంది విజిటర్స్ వస్తూ ఉండేవాళ్ళు, ఆ చింపాంజీ చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన తర్వాత విజిటర్స్ తగ్గిపోయారు మాకు, ఇప్పుడు నువ్వు మళ్ళీ చింపాంజీలాగా వేషం వేసుకుని అది ఎక్కడ దొరికిద్దో మాకు తెలియదు, అందుకే నువ్వు అది దొరికే వరకు నువ్వు కాస్త వేషం వేసుకొని చింపాంజీలాగా ప్రవర్తిస్తే మాకు విజిటర్స్ మళ్ళీ పెరుగుతారు, నీకు నెలకు 10,000 జీతం ఇస్తామన్నారు. నెలకు 10,000 అంటే ఈయన ఎంతో ఆనందపడ్డాడు, సంబరపడ్డాడు. మరి అయితే నాకు బాగానే ఉంది కానండి, చేయాలని నాకు ఉంది, అలా ఎలా చేయాలి నాకు రాదు, నీకు వేషం వేసేస్తాం, నీకు ట్రైనింగ్ ఇస్తాం, అయితే ఆ పని చేస్తావా అన్నారు. ఓకే సెటప్ అయిపోయాడు, వేషం వేసాడు, అచ్చం చింపాంజీలాగే ఉన్నాడు వేషం వేస్తే. ఇప్పుడు అది ఎలా చేయాలో ఎలా గెంతులేయాలో మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ తీసుకున్నాడు అబ్బాయి గారు. ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చినాయి, దసరా హాలిడేస్కి కుప్పలు తెప్పలు వచ్చారు, ఎందుకంటే యాడ్లో కొత్త చింపాంజీ వచ్చింది, దాన్ని చూడాలనుకున్న వాళ్ళు రండి అని యాడ్ ఇచ్చారు. ఆ కొత్త చింపాంజీ ఎట్ట ఉండదో చూడాలని వచ్చారు. ఈ చింపాంజీ మిగతా చింపాంజీల కన్నా పెద్దగా ఉంది, చింపాంజీ మనిషి కదా, నిజంగా చింపాంజీ అయితే ఇంత సైజు ఉండదు, ఈ మనిషి కాబట్టి మంచి సైజు, ఎంత సైజు ఉందిరా మనిషి, అంత ఎత్తు ఉందిరా చింపాంజీ, మనిషిలాగే ఉందిరా చింపాంజీ అని జనమంతా చూస్తున్నారు, తెగ ఎగబడి చూస్తున్నారు ఈ చింపాంజీని. ఆ చింపాంజీ చేసే వింత వింత చేష్టలు చూసి సంబరపడిపోతున్నారు పిల్లలు పెద్దలు అందరూ అక్కడే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనమంతా చూచి మెచ్చుకునేటప్పటికీ ఇక వీడు గెంతులు స్టార్ట్ చేశాడు, ఆ గెంతు కాస్త ఎక్కువైంది, ఎక్కువ గెంతేసి గెంతేసి ఈ గెంతులో ఆ ఊపులో వాడు పక్కన ఒక బోన్ ఉంటే ఎగిరి 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 ఆ బోన్లోకి వెళ్ళి పడిపోయాడన్నాడు. ఈ పక్క బోన్లో పడిపోయేటప్పటికీ వాడికి తెలియకుండానే సింహం ఉన్న బోన్లో పడిపోయాడు. ఇప్పుడు ఆ సింహం ఈడి వైపు అలా చూసింది, సింహం ఒక అడిగేసింది, ఈడు పడినోడు ఇలా చూశాడు, పడి చూడంగానే సింహం వచ్చేస్తుంది, రెండో అడిగేసింది సింహం, ఇక మూడో అడిగేసింది సింహం, ఈడికి ఒకటి రెండు ఏకం అయిపోయినా బేరని కేకేశాడు. ఎప్పుడైతే కేకేశాడు, అరే కేకేయ్ బక్రా నీ ఉద్యోగం నా ఉద్యోగం పోతే, నేను నిజం సింహం కాదురా, నీలాగే వేషం వేసుకొని వచ్చిన సింహంరా అన్నాడు. ఆలోచి ప్రాణం పోయేది లేకపోతే ఒక్కసారి, అప్పుడు వాడు మళ్ళీ కలగట్టించి వీళ్ళిద్దరూ షేకండిచ్చుకొని ఈ విన్యాసం ఇంకా బాగుంది, ఇప్పుడు ఏంటంటే సింహం చింపాంజీ రెండు స్నేహం చేసినాయి, వాళ్ళిద్దరు కలిసి షేకండిచ్చుకున్నారు, ఎంత బాగుందిరా ఇది అని అనుకుంటున్నారు, జనానికి భలే కలగట్టించారు. కానీ ఒక్క మాట, అది నిజం సింహం అయితే ఏమైపోయాడు వాడు. వేషధారణ వద్దండి, వేష్యకైనా క్షమాపణ ఉంది కానీ వేషధారికి మాత్రం దేవుడి దగ్గర క్షమాపణ. కాబట్టి యాక్షన్ చేసే క్రైస్తవ్యం మనకు వద్దు, అది దేవునికి ఇష్టం లేని తత్వం, దాన్ని మనం వదిలేసేద్దాం. అర్థమైన వాళ్ళు ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేని మొదటిది ఏంటండి? వేషధారణ. ఇక రెండో మాట చెప్తున్నానండి, దేవునికి ఇష్టం లేనిది అదేంటండి? భక్తి గర్వం. ఏమండి భక్తి చేస్తున్నామనే గర్వం ఉంటుంది తెలుసా మీకు? దొంగోడికి వాడు చేస్తున్న తప్పు అని వాడికి తెలుసు, హంతకుడికి వాడు చేసే తప్పు అని తెలుసు,
వ్యభిచారికి తను చేసే తప్పని తెలుసు. ఏ తప్పు చేసినోడైనా వాడు చేసే తప్పని తెలిసిద్ది, కానీ లోన గర్వం ఉన్నవాడికి అది తప్పని సంగతి వాడికి తెలియదు. మిగతా వాళ్ళందరూ తప్పుడోళ్ళు, నేను ఒక్కడే నీతిమంతుని అనుకుంటూ ఉంటాడు. లోకంలో ఉండే గర్వం వేరు, భక్తులు ఉండే గర్వం వేరు. ఎందుకంటే వీళ్ళ మట్టుకు వీళ్ళ భక్తులు, మిగతా వాళ్ళంతా యాదవులు అనుకుంటారు ఈ భక్తులు. దాన్ని భక్తి గర్వం అంటారు. దేవుడికి ఇష్టం లేనిది ఇది. అది ఎలా మీకు తెలుసు పాస్టర్ గారు అంటే, లుకా శుభవార్తలో ఒక్కసారి మీరు 18వ అధ్యాయం చూస్తే, 18వ 9వ వచనంలో తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించు వారిని బట్టి ఆయన ఒక ఉపమాన రీతిగా ఆయన వారికి బోధించాడు. అంటే చూడండి, తామే నీతిమంతులం అని ఇతరులందరినీ తృణీకరిస్తారు వీళ్ళు. అది దేవుడికి ఇష్టం లేని పని. అక్కడ ఒక పరిసయుడు, ఒక శంకరు ఉన్నాడు. పరిసయుడు దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? తలారా స్నానం చేశాడు, తెల్లని అంగీ వేసుకున్నాడు, చక్కగా నడుచుకుంటూ దేవాలయం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి పళ్ళు పలహారాలు దశంభాగాలు అన్ని పట్టుకుని అవన్నీ ప్రజెంట్ చేసి అక్కడే దేవాలయంలో మోకాళ్ళ మీద నుండి నిజయుతులు పైకెత్తి ఈయన అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో వాక్యాలన్నీ వల్లిస్తూ అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. జనమంతా అనుకున్నారు, వారేవా ప్రార్థన అంటే ఇదిరా బాబు, పరలోకం వెళ్ళే ప్రార్థన అంటే ఇదిరా బాబు, ఏం ప్రార్థన చేస్తున్నాడు, గ్యారంటీ ప్రార్థన పరలోకం వెళ్ళిపోతే అనుకుంటా ఉన్నారు. అతను చేసిన ప్రార్థన అని చెప్పనా? దేవా నేను చోరులను, అన్యాస్తులను, విగ్రహారాధికులను, ఇక అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు కానందుకు బయట ఒకడు ఉన్నాడే అలాంటి వాడిని కూడా నేను కానందుకు నీకు స్తోత్రములు అంటే అందరిని విమర్శించడం ఏడు పని. నేను ఆళ్ళగా ఈళ్ళగా ఆళ్ళగా ఉన్నందుకు నేను చోరులు, అన్యాస్తులు, విగ్రహారాధులు, అలాంటి ఇలాంటి వాడిని నేను కానందుకు నీకు స్తోత్రం. ఎంత మంచి ఉన్నావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నా దశంభాగాలు అంతా కరెక్ట్గా నేను ఇస్తున్నాను, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను, తన నీతి కార్యాలన్నీ బట్టబయలు చేసి ఇంత మంచోడిని కాబట్టి నా ప్రార్థన అంగీకరించు అని ప్రార్థించాడండి. ఆ బయట ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా ఈ స్టైల్ చూశాడు, భలే నచ్చింది, వాడు కూడా దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయాలనుకున్నాడు. అలా అడుగు పెట్టబోయాడు, గెంటేశారు పట్టుకొని, నీకు మెంబర్షిప్ ఉందా? అరే మురుగుడ్లో పనికి మన లేదా, నీకు మందిరంలోకి అడుగు పెట్టే అర్హత లేదు, గెట్ అవుట్ అని తోసాడు. మందిరంలోకి రానే వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితుల్లో సరే కొంచెం దూరంలో అక్కడ కొంచెం పొదల్లాగా ఉంటే ఆ పొదల్లో మోకరించాడండి. ఇతడు ఎలా మోకరించాడు అలా మోకరించాడు, ఇతను ఎలా చేతులు పైకెత్తాడు అలా చేతులు పైకి, ఇతను ఎలా తలకాయ పైకెత్తాడు అలా తలకాయ పైకి, ఇతనులాగా ప్రార్థన చేద్దాం అనుకున్నాడు. భయం వేసింది ఆయనకి, ఎందుకంటే ఆడు పరిశుద్ధుడు కాబట్టి అలా ప్రార్థన చేయడానికి సరిపోయినోడు, నేను భయంకరమైన పాపిని, ఆయన గొప్ప పరిశుద్ధుడు, అమ్మో ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదు, నేను పాపిని, పాపినైన నన్ను కరుణించని, మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని గుండె బాదుకుంటూ నేను పాపిన అయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలటం లేదయ్యా, పాపినైనా నన్ను కరుణించాను, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. ఇప్పుడు ప్రభు అడిగాడు శిష్యుల్ని, వీళ్ళిద్దరిలో ఎవరు ప్రార్థన అంగీకరించి తెలియదయ్యా, కాస్త మీరే చెప్పండి అయ్యా అన్నాడు. ఇతని ప్రార్థన, లోనున్నోడి ప్రార్థన కన్నా బయట ఉన్నోడి ప్రార్థన అంగీకరించబడింది, జవాబు వచ్చింది అన్నాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్
ప్రతి నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.